ఇంత చక్కని తత్వాన్ని నాకు నేర్పింది కాబట్టే నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటానమ్మా. నాకు సాధారణంగా సభలో సన్మానాలు చేసేటప్పుడు, బిరుదులు ఇచ్చేటప్పుడు ఆయన సరస్వతి పుత్రుడండి, సరస్వతి పుత్రుడండి అంటారు. అప్పుడు నాకు ఒక్క మాట అనిపిస్తుంది, నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యం ఎక్కడిదయ్య నాకు. నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యం ఎక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు. నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యం ఎక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భరతీదేవి ఒడినూగు భాగ్యమదియే. నేను సరస్వతి పుత్రుని ఏం కానయ్యా, అంత పాండిత్యం నాకేమీ లేదు, కానీ నన్ను విప్పర్రుకు చెందిన వెంకమ్మ కొడుకు అంటే చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు. అది పెద్ద సర్టిఫికెట్, అది పెద్ద యోగ్యతాపత్రం. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భరతీదేవి ఒడి నోగు భాగ్యమదియే. ఇప్పుడు నా తల్లి చివరి క్షణాలకు సంబంధించిన కొన్ని పద్యాలు చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇంత క్రమశిక్షణతో, ఇంత త్యాగభావంతో బొమ్మకంటి వారింట్లో పరిపూర్ణంగా సేవాభావంతో పెరిగింది కాబట్టి ఆవిడికి చాలామంది తల్లులకు పట్టిన అదృష్టం పట్టింది. మా నాన్నగారు కూడా ఎంత జాగ్రత్తగా ఉండే మనిషి అంటే, మేమందరం మంచివాళ్ళమే అయినా ఆయన పెంపకంలో అందరం బాగా ఉండవాళ్ళం. మా అక్కయ్యలు ఇద్దరు బంగారు తల్లులు, ఏమీ లోటు లేదు. ఎప్పుడు మా అమ్మని రామ్మ రామ్మ అని లాక్కెళ్ళిపోయి మేము పంపమన్నా పంపేవారు కాదు. ఉంటుందిరా అమ్మ, ఇక ఆడపిల్లలు అంటే కొంచెం ఉంటుందిరా, ఎలాగైనా ఉండనే అనేది మా పెద్దక్క అయితే. పైగా ఆవిడకి ఇక్కడ చనువు ఎక్కువ, మా పెద్దక్క తన పుట్టిల్లు తమ్ముడే అల్లుడు అన్నీ చనువే కదా, మేము ఏం అనలేకపోయేవాళ్ళం, మీరే రండిరా అనేవాళ్ళు వచ్చేవాళ్ళం. ఈ పెంపకాలతో పెరగబట్టిన ఆవిడకి పట్టిన అదృష్టం ఏమిటంటే, మా నాన్నగారు కూడా తగిన జాగ్రత్త తీసుకున్నారు, అదృష్టాలు అదృష్టాలను వదిలేయకూడదమ్మా. మగవాళ్ళు ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే, నేను చేసే చెబుతున్నాను, నా తండ్రి చేసినట్టే నేను చేశాను, చేసే మీకు చెబుతున్నాను. ఎప్పుడు మగాడు ఆలోచించవలసింది 50-40 ఏళ్ళు దాటాయంటే, నాకు ఏదన్నా అయితే నా భార్య పరిస్థితి ఏమిటి, ఇది వెంటనే ఆలోచించాలి. ఎవరూ శాశ్వతం కాదు ఇక్కడ. సాధారణంగా మన భారతదేశంలో ప్రతి స్త్రీ భర్త కంటే ముందెళ్ళిపోవాలనే కోరుకుంటుంది, నేను మొత్తం ఏదోగా వెళ్ళిపోతే చాలు వెళ్ళిపో అని జరగదు కదా. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే గొప్పే ఉంది. మగాడు ఆలోచించాల్సింది ఏమిటంటే, నాకు ఏదన్నా ఈ క్షణం జరిగితే నా భార్య పరిస్థితి ఏమిటి. పిల్లలు మంచివాళ్ళు చూస్తారు, మంచివాళ్ళేనమ్మా, కానీ ముందు భర్త చూడాలి, ఏర్పాటు చేసేయాలి, వీళ్ళనమ్మ రాసేయాలి. 18 ఎకరాల పొలంలో 2 ఎకరాల పొలం నా తండ్రి నా తల్లి పేర పెట్టాడు, మేము ఎవ్వరం తీసుకుందుకు వీలు లేకుండా. ఆ ఇల్లు ఆవిడ పేర పెట్టాడు, ఆయన రాసేసాడు వీళ్ళమా, తిరుగులేదు ఇంక లెక్క. స్పష్టంగా నేనైతే ఈ సెలవులకు వచ్చి ఆయనతో చనువుగా మాట్లాడడం నాకు కొంచెం ఎక్కువ, మిగిలిన వాళ్ళకి భయం ఎక్కువ, నాకు కొంచెం చనువు ఎక్కువ. నాకు చెప్పేశాడు, ఒరే ఆ 2 ఎకరాల పొలం ఆ ఇల్లు ముట్టుకుందుకు వీలు లేదు రే, నీకు చెబుతున్నా మీ అన్నయ్యలకి వాళ్ళకి చెప్పి, మేమేం ముట్టుకోవాలి బాబు, 18 కూడా ముట్టుకో మాకింది కానీ రాసేసారు. కానీ దానివల్ల వచ్చిన సౌకర్యం ఏంటి, మేమంతా మంచివాళ్ళమే, బాగానే చూసుకున్నాం, ఆవిడ బాగానే ఉంది. కానీ ఆవిడ ఖర్చు గురించి కూడా మాకు ఎప్పుడు ఇబ్బంది రాలా, ఎందుకంటే ఆవిడ పొలం ఆవిడకుంది, ఆవిడ పంట ఆవిడకి జాగ్రత్త చేసాం. మా అన్నయ్య అందరికంటే ధర్మరాజు, వాడేం చెప్పాడంటే, ఒరే అమ్మ పొలం రా, అది ఉండడానికి వీల్లేదురా, అకౌంట్ వేరే అని ఆవిడ పేరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసేసారు. వచ్చిన పంట వస్తుంది కదా మక్తా పొలం, వచ్చింది వేసేసారు. ఆవిడ వైద్యానికి కానీ ఏదైనా ఆవిడ అవసరాలకి ఎప్పుడు తడువుకునే పని లేదు. నేనైతే నా ఇంట్లో ఉన్నంతకాలం ఆవిడ కొంగుకి ఎప్పుడు 1000 రూపాయలు తక్కువ లేకుండా నేను చూసేవాడిని. మా నాన్నగారు నాకు 6 రోజులు 12 రూపాయలు సోమవారం నాడు లెక్క పెట్టి కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఇచ్చినట్టే, నేను కూడా సోమవారం మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ 1000 ఉన్నాయా ఏమన్నా తగ్గాయండి, ఏమవుతాయరా ఉండక నాకు చూపించమ్మా అనేవాడిని. ఒకవాడు అందులో 800 ఉంటే నేను ఇంకో 200 ఇచ్చేవాడిని. ఎందుకంటే మనవరాలు వస్తుందమ్మా, ఆవిడకి ఏదో ఇచ్చుకోవాలని ఉంటుంది, నన్ను అడగడం ఏంటమ్మా దరిద్రం, ఆవిడ ఇచ్చుకోవాలి. మనవడు వచ్చాడు దండం పెట్టాడు, పెద్దవాళ్ళు ఎవరో దండం పెడితే అలా ఊరికే ఉండలేరు, ఏదో ఇస్తారు, ఏ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండాలి వద్ద. దానికి కొడుకుని కోడల్ని అడగాల్సిన కర్మ ఏ తల్లికి ఏ తండ్రికి రావద్దు. ఆ తండ్రి కొంగున తల్లి కొంగున ఎప్పుడూ 1000 రూపాయలు కనీసం ఉండాలి, కనీసం. స్పందించినందుకు సంతోషం, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది కనీసం ఉండాలి. వాళ్ళు ఏదో చేసేస్తారు, ఆడపిల్లకి ఇచ్చుకొని వయ్యా, ఆడపిల్ల కాకపోతే దెయ్యాలకి ఇచ్చుకొని, మనకేంటట, ఏం పోయింది అందులో, మనం సంపాదిస్తున్న దాంట్లో అదెంత.
కానీ ఆ ముసలి తండ్రికి ముసలి తల్లికి ఎంత ఆనందంగా ఉందంటే నా కొడుకు నాకేం లోటు చేయలేదమ్మా, ఇగో బోల్ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి, నేనేం చేసుకుంటా, ఈ 80 ఏళ్ళ ఆవిడ బయటికి వెళ్ళి టీ తాగుతుందా కాఫీ తాగుతుందా ఏముందండి. కానీ ఎవరైనా పిల్ల పిల్లలో మనవలో మనవరాళ్ళలో ఎక్కడి నుంచో వచ్చినప్పుడు దండం పెడితే ఓ 100 200 వాళ్ళ చేతిలో పెట్టాలని అనిపిస్తుంది కదా. వాళ్ళు కోటీశ్వరుడైనా సరే, అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి నెలకు 2 లక్షలు సంపాదించుకున్నా సరే, అమ్మమ్మ 100 రూపాయలు ఇస్తే మా అమ్మమ్మ ఇచ్చిందని దాచుకుంటుంది. ఆ అమ్మాయి కూడా ఆ 100 ఖర్చు పెట్టదు, దేవుడి దగ్గర పెట్టేస్తుంది. అది ఉంది కదండి, ఆ అనుబంధాలు మనం నిలబెట్టుకోవాలంటే మగాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ చేతిలో ఎప్పుడు చిల్లర డబ్బులు అలా కనీసం ఈ రోజుల్లో 1000 అంటే చిల్లరేనండి, ఏముంది 1000కి. ఇక్కడ ఒక హోటల్ కడితే సినిమా మాకు హైదరాబాద్లో సత్తున్నాం అమ్మ, కుటుంబంతో హోటల్ కడితే 2000 అవుతుంది, వీళ్ళు 3000, అందులో 1000 ఎంత? వాళ్ళ చేతిలో ఉండాలి. అక్కడ ఆ ఏర్పాటు నా తండ్రి చేశాడు. ఆ డబ్బుకి లోటు లేదు, మా మనస్సులకే లోటు లేదు. బహుశా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండింటే మేము ఎలా ఉండేవాళ్ళమో తెలియదు, ఆ ఇబ్బంది రానివ్వలేదు ఆయన. అందుకని ఖచ్చితంగా ఆయన చేసిన ఏర్పాటు వల్ల, రెండోది కోడల్ని కూతుర్ని సమానంగా చూసిన ఆవిడ పుణ్యం వల్ల ఆవిడకి ఎటువంటి యోగం పట్టింది తెలుసా? 2012 March 6 ఆవిడ పోయినది. 6:10 ఆవిడ వెళ్ళిపోయింది. ఆ చిత్ర ఆ క్షణం నాకు ఇప్పటికీ విచిత్రం. నేను ప్రయాణం, ఎందుకంటే నా భార్య అక్కగారు పోయారు, మా శారద అక్కగారు పోయింది 10 రోజుల క్రితం. ఆవిడ 10వ రోజు ధర్మోదకాలు విడిచిపెడుతున్నారు రాజమండ్రిలో. మా ఇద్దరం వెళ్ళాలి, నాకు మా తోడేలుడు భార్య కదా స్వయంగా వదిన గారు, శారద ఇద్దరం తయారయ్యాం. కానీ ఈవిని చూసుకోవాలి కదా, అందుకని ఏం చెప్పాము, మా పెద్ద మేనకోడలకి మీకు కన్నయ్య గారి పెద్ద అమ్మాయి సుభద్ర, అది మాకు హైదరాబాద్లో ఉంది, దానికి కబురు చేసాను. అమ్మాయి నాకంటే పెద్దది, ఏడాది పెద్దది అది. అమ్మాయి అమ్మమ్మని చూసుకుందుకు నువ్వు రావే, మేము ఇలా పని మీద పెడుతున్నాడు వస్తున్నాడు మావయ్య అంది. అది కూకట్పల్లిలో ఉంటుంది పిల్లలతోటి, కాపురి కారు వేసుకు బయలుదేరింది, అది ఇంటికి వస్తుంది, మేము వెళ్ళాలి. 5:30 నా తల్లి స్నానానికి బాత్రూమ్కి స్నానాల గదికి వెళ్ళి వస్తుంటే, కోడలు స్నానం చేయి తీసుకొస్తుంటే నాకేదో నొప్పిగా ఉంది, ఓసారి వాడిని పిలింది. ఈవిడ అలాగే పట్టుకుని అక్కడి నుంచి ఏమండి ఏమండి రండి, అమ్మాయి అమ్మగా అత్తయ్య గారు పిలుస్తున్నారంటే, స్నానం చేస్తుంటే నేనెందుకు నువ్వు ఉన్నావు కదా, ఎందుకంటే మన బతుకంతా షూటింగ్ లేక అప్పుడు కూడా ఎవడో షూటింగ్ కూడా వచ్చి కూర్చున్నాడు ఇంట్లో, వాడేదో షూటింగ్ తీస్తున్నాడు, కొత్తగా టీవీ పెట్టేటే వాడు ఏదో మాట చెప్పమంటే మనుచరిత్రను మొదలుపెట్టి వాడికి ఒక గంట సేపు ఉపన్యాసం ఇస్తున్నా. అది అయిపోయింది, నేను లోపలికి వెళ్ళి పంచమార్చుకుని మళ్ళీ లుంగీ పంచి కట్టుకునేలోగా నాకు ఈ కబురు వస్తే, నేను లుంగీ కట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి వస్తే నేను నడవలేకపోతున్నాను రా నడవలేకపోతున్నాను అది. నేనుండగా నువ్వెందుకమ్మా నడవడం పనిలేక అని ఆవిడని ఇలా ఎత్తుకుని ఆవిడ పడుకునే గదిలోకి తీసుకెళ్ళి ఆ మంచం మీద ఆవిడని పడుకోబెట్టుకుంటా, నేనే కూర్చొని నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. నా ఒళ్ళు 6:10 ప్రాణం వదిలేసింది అమ్మా ఆవిడ. పసిబిడ్డల ఇలా 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 పడుకున్న బిడ్డ పసిబిడ్డలా పడుకుని పండు ముదుసలకే వెళ్ళిపోయింది 91 వయసులో. కాశీలో పోవాలి లేకపోతే కన్న కొడుకు ఒళ్ళో పోవాలంటారు. ఆ తల్లికి ఆ అదృష్టం పట్టింది, నాకు ఆ అదృష్టం పట్టింది. పైగా నాకు భయం ఉండేది మనస్సులో ఎప్పుడు ఈ కార్యక్రమాల కారణంగా. అందులో ఇప్పుడు కొంచెం నాకు భగవంతుడు ఆర్థికమైన సౌకర్యం, భగవంతుడు దేవుల లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం రెండూ నాకు ఉన్నాయి కాబట్టి నాకు ఇష్టమైతే కార్యక్రమం ఒప్పుకుంటాను, లేకపోతే లేదు. ఇన్ని చేయాలని ఏం లేదు నాకు, నాకు డబ్బు మీద కాంక్ష ఏమీ లేదు, పుచ్చుకుంటాను దాన్ని కాంక్ష ఏమీ లేదు, దాని మీద ఇంత రావాలని ఏం లేదు. కానీ అప్పుడు అవసరం అండి నాకు, 10 ఏళ్ల క్రితం అవసరం. పిల్లలు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ పోషణకు కావాలి. నేను తిరక్క తప్పదు, ఎప్పుడు తిరుగుతున్నా నాకు భయం ఏమిటంటే టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయమో కావ్యం పన్ ప్రయాణమ్ములు, ఏ వైమానికమో అయోమయమో కావ్యం పన్ ప్రయాణమ్ములు, అందే వేళన్మరి కొంపముంచెదవయంచు, అమ్మా అందే వేళన్మరి కొంపముంచెదవయంచు, ఎంతేనే చింతుంతు నాకే వీలవునటు, నాకే వీలవునటు నాయొడింజనుట నాదే జన్మ పుణ్యముకో. 91 బతికిన తర్వాత ఇంకా బతికి ఉండడం అనేది వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. ఇది చేయించుకోవడం తప్పితే ఏమి ఉండదండి, ఇంకా పూర్ణాయుర్దాయం దాటిపోయింది, 72 ఏళ్ళే పూర్ణాయుర్దాయం, ఇంకా 18 ఏళ్ళు బతికారు చాలు. ఇంకా భగవన్ నామస్మరణ కోసం బతకాలి, కానీ ఇంకా ఊరికే మునిమనవరాల పెళ్ళి మునిమనవడు ఉడుకు కోసం బతకాల్సిన పని లేదు, అలాంటి ఆలోచనలు పనికిరావు. అప్పుడు వెళ్ళిపోవడం అందుకే చెప్తారు పెద్దవాళ్ళ పెళ్లి చావుతో సమానం, పెద్దవాళ్ళ చావు పెళ్లితో సమానం అంట. 90 ఏళ్ళ దాటాక చనిపోతే పెళ్లితో సమానం అన్నది, ఇంక కొడుకు కోళ్ళు ఎవరు ఏడుస్తూ కూర్చోద్ది, అయిపోయింది. కానీ ఇచ్చేయండి శుభ్రంగా బాజాబజంత్రులతో పంపించేయండి. నేను ఎప్పుడు ఏమనుకునేవానంటే, అయ్యో నా తల్లి నాకు ఇంత ఐశ్వర్యం ఇచ్చింది, తండ్రి గారు లేరు, నా దగ్గర ఉంటుంది ఈవిడ,
నేనేమో స్థిరంగా వ్యవసాయం చేసుకునే మనిషిని కాదు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే మనిషిగా తిరుగుతున్నాను. పైగా విదేశాల ప్రయాణాలు ఉండేవి. ఇప్పుడు అమెరికా పెడితే 2 నెలలు రావు, ఆస్ట్రేలియా పెడితే 1 నెల రావు, సింగపూర్ పెడితే కనీసం 15 రోజులు రావు. ఈ లోపు ఇవిడికి ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏమిటి? పైగా మనం లేనప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, ఎంత దగ్గర బంధువులైనా ఏమంటారో తెలుసా? వాడికి ప్రోగ్రాములు ఇష్టమండి, ఏ డబ్బులు కావాలి, ఏ తల్లిని వదిలేశాడు అంటారండి. వెంటనే ఎంత చేసినా పోతుందమ్మా, బంధువులు అంటే అంతే. వాడి ప్రోగ్రాములు కావాలి, డబ్బులు పోయాడు, వాడు బెల్లమే పట్టించుకుంటుంది, వాడే పట్టించుకోకపోతే ఈ కర్మ వస్తుందేమో, ఎవరి చేతనే నేను మాట పడాలేమో అని నేను అనుకుంటే, టీవీలంచు సాకితీ సభలు పోటీలంచు రత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయమో కావ్యంపన్ ప్రయాణమ్ములు. టీవీలని సాహిత్య సభలని రకరకాల పోటీలని అవధానాలని రాత్రింబవళ్ళు ప్రయాణాలు చేస్తున్నానమ్మా. వైమానికమో విమానాల్లో జరుగుతున్నాం. అయోమయం అంటే ఏమిటో తెలుసా? రైలు ప్రయాణం అయోమయం అంటే. ఎలాగో రైలు ప్రయాణం అయోమయమే, ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు, ఎప్పుడు ఎడుతుందో తెలియదుగా, ఎక్కడ ఎంతసేపు ఆగుతుందో తెలియదు, అందుకని అయోమయమే. అయోమయం అనే మాటకు అసలు అర్థం ఏమిటంటే అయస్సు అంటే ఇనుము, రైలు ఇనపట్టాలాగా ఉండేది, అందుకని అయోమయం. రైలు పట్టాలని ఇనపవే కదా, అందుకని అయోమయం. నేను విమానాల్లోనో రైలు పట్టాల మీద తిరుగుతుంటే ఏ వేళన్నది కొంప ముంచెదవయంసు, ఎప్పుడో నా ఇంటి దగ్గర నుంచి నా భార్య నా కొడుకో ఫోన్ చేసి నాన్నగారు మా అమ్మగారు లేరు అంటాడేమో, నేను లేను కదా దగ్గర, నేను లేను కదా, ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందో అని చాలా బాధపడేవాడినమ్మా. నా అదృష్టం ఏమిటో నాకు తెలియదు, నేను ఉన్నప్పుడు జరిగింది ఇది, చంతే చాలు ఇంకేమక్కల్ల. నాకే వీలవునటు నా జుడింజనుట నాదే జన్మ పుణ్యమ్మకో అని 20 అపార్ట్మెంట్లు మోగిపోయే విధంగా నా తల్లి చరమదశలో ఒళ్ళో పడుకోబెట్టుకుని శివానంద లహరి, సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం, శివ సంబంధమైన ప్రార్థనలు కనీసం 7-8 ప్రార్థనలు 45 నిమిషాల పాటు ఏకధాటిగా చదివానమ్మా, ఏకధాటిగా చదివాను. ఆవిడ అవన్నీ వింటూ వెళ్ళిపోయింది హాయిగా. ఎంత పుణ్యమది, ఎంత పుణ్యమది, ఎవరికి పడుతుంది, ఏ తల్లికి పడుతుంది, ఆ ఆలోచన ఏ కొడుకు వస్తుంది? నాకెందుకు వచ్చిందంటే నా చిత్తశుద్ధి కారణంగా. ఆవిడకి ఎందుకు వచ్చిందంటే ఆవిడ కోడల్ని కూతుర్ని సమానంగా చూసిన కారణంగా. ఎక్కడ ఆవిడ గౌరవంగా హాయిగా జరిగిపోయింది అక్కడంతే. మా ఆవిడ అక్కడ ఆవిడనే కిందకి పంపించాను, డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను వెళ్ళే సమయం కాదు నాకు తెలుసు, ఎందుకంటే డెక్ వస్తుంది మనిషికి ఉండదు ఇంకా. ఇక ఇప్పుడు నేను అక్కడ పెట్టి ఆసుపత్రికి మోసుకెళ్ళడం, అక్కడి నుంచి వస్తుంటే దారిలో పోవడం ఎందుకు ఇది? మేనకోళ్ళు ఇంకా కూకట్పల్లి నుంచి రానే లేదు, దానికి ఫోన్ చేస్తే నేను వస్తున్నాను మామయ్య అంది, సరే రావే అన్నాం. మా ప్రయాణం మానేసుకున్నాం, ఏం చేస్తాం మరి, తప్పదు కదా. పైగా నాకు ఎంత ఉపయోగం అంటే అది 6:10 పోయింది అది, 7 మేము కారు చెప్పాం, దానికి గౌతమికి వెళ్ళిపోవాలి. మేము వెళ్ళిపోయి ఉంటే గౌతమి ఎక్కువ ఉంటే వరంగల్లో దిగే వరకు మాకు తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ మేము హైదరాబాద్ రావాలంటే తెల్లారుతుంది. తెల్లవారులు కొడుకు దగ్గర లేడు, కోడలు దగ్గర లేదు. ఎంతమంది ఉన్నా కొడుకు కోళ్ళు లేకపోతే మాటే కదా, మాకు బాధ, ఆవిడికి బాధ. మనం పెద్దవాళ్ళకి సేవ చిత్తశుద్ధిగా చేస్తే పెద్దవాళ్ళు కూడా మనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలాగానే ఉంటారు, తేడా ఏమీ లేదు. దాన్ని గ్రహించడం కోసమే ఈ మాట చెప్పాను. ఇంకొక మాట, చిన్న సంఘటన నన్ను బాగా కలిసివేసింది, ఒక మాట చెబుతా. దహనక్రియలు నిర్వర్తిస్తున్నాం. మా పెద్దన్నయ్య కదా అంతా చేయవలసింది, నేను కాదుగా ఇంట్లో చిన్నవాడిని, నేను పక్కనే నిలబడ్డాను. ఆవిడ ఇలా పడుకుని ఉంది ఆ సమాధిలో, కింద నిప్పు పెడుతున్నారు, గుండెల మీద కూడా ఒక నిప్పు కణికి పెడతారు, సహజం అది. తల దగ్గర పెడతారు, అక్కడ పెడతారు, గుండెల మీద కూడా ఓ పిడక ప్రత్యేకంగా గుండెల మీద పెడతారు. ఆ పిడక నేనుండే వైపుకి జారిపోయింది. అవతల వైపు ఉన్నాడు మా పెద్దన్నయ్య, వెంటనే ఒరేయ్ బస్వాయ్ అటువైపు జారిపోయిందిరా, ఆ పిడక అమ్మ గుండెల మీద పెట్టరా అన్నాడు. అమ్మ గుండెలకి నిప్పెట్టడమా, అది నాకు వచ్చింది ఆ బాధ్యత. గుండెకు హాని కలిగిన, గుండెకు హాని కలిగిన అకుంఠిత ధైర్యమును అని తల్లికి అంత్యక్రియలు చేస్తుంటే పద్యాలు చెప్పినటువంటి వాడు బహుశా ప్రపంచంలో విప్పరువారు మనవడు ఒక్కడే ఉంటాడు, ఇంకెవడు లేడండి. బొమ్మగంటి వారు మనవడు ఒక్కడే ఉంటాడు, ఈ మనవడు ఒక్కడే. తల్లికి అంత్యక్రియలు జరుగుతుంటే ప్రత్యక్షంగా ఆసువుగా చెప్పిన పద్యాలు ఇవి, తర్వాత కూర్చున్నవి కాదు. ప్రతి సంఘటన నన్ను కదిలించింది అంతే. ఇక్కడ ఆ అంత్యక్రియలు పూర్తయ్యే 10 రోజుల్లోగా 25 పద్యాలు వచ్చాయి. గుండెకు హాని కలిగిన అకుంఠిత ధైర్యమును అని గుండెలన్నిండిన ప్రేమతోడ అవనీ నవనీతము పంచిపెట్టి కైదండగా నిలిచినట్టి నేను అమ్మా. ఇటువైపు పడ్డం ఎందుకమ్మా, ఈ నిప్పు పొడక అటే పడచ్చు కదా, పెద్దన్నయ్య చేసేవాడు కదా పని, ఈ కర్మ నాకెందుకు రావాలి, చిన్నపిల్లాడికి బాధ్యతలు ఏమి ఉండవు కదా, నేను నీ గుండెల మీద నిప్పు పెట్టడం ఏమిటి, శవం అయితే మాత్రం ఎలా పెడతాం, ఇంతకాలం పెంచిన తల్లి. నేను ఆవిడ దహనం అవుతుంటే నేనేమనుకున్నాను, ఫోన్లే
పెద్దాడే చెయ్యాలి అనడం మనకు ఉపయోగపడింది. నేను చెయ్యలేను కన్నీళ్లతో నా తల్లికివి, నేనంటే ఆవిడకి చాలా ఇష్టం, నాకు అంతకంటే ఇష్టం, నేను చెయ్యలేను, మృతదేహాన్ని కూడా నేను నిప్పు పెట్టలేను, ఈ ఆచారం పెద్దవాళ్ళకు ఉండడం నన్ను కాపాడిందిరా అనుకున్నాను నేను. కానీ అనుకోకుండా ఇటు జరిగి నువ్వు కూడా చేస్తే తప్ప నేను వెళ్ళను అన్నట్టుగా ఆ నిప్పు పుడక ఇటు పడేసరికి నేను తీసి పెట్టిన తర్వాత జరిగిపోయిందండి అది. అప్పుడు నాకు అనిపించింది అంతకుముందు ఆవిడకి గుండెపోటు వచ్చి తగ్గింది 10 ఏళ్ల క్రితం. కాకినాడ గోదావరి హార్ట్ కేర్ సెంటర్లో చేర్పించావు, 2 రోజులు నేను కూడా ఉన్నాను, నాకేమీ లేదురా, ఇంట్లో ఉంటే అన్నీ బాగుంటాయని తీసుకొచ్చేసాను, బాగానే ఉంది. నీ గుండెకి హాని కలిగినా మాకేమి ఇబ్బంది కలగల, నువ్వు ఇబ్బంది పడలా, వెంటనే ఇంటికి వచ్చేసావు. గుండెకు హాని కలిగిన అకుంఠిత ధైర్యము నూని గుండెలన్నిండిన ప్రేమతోడ అవని నవనీతము పంచిపెట్టి కైదండగ నిలిచినట్టి నేను దారుణమౌ చితి మీద పెట్టి, దారుణమౌ చితి మీద పెట్టి నీ గుండెకు నిప్పు పెట్టి తిని, నీ గుండెకు నిప్పు పెట్టి తిని కూడని ఈ పని కూడా ధర్మమా, కూడని ఈ పని కూడా ధర్మమా. నా మనస్సుకు నచ్చట్లేదమ్మా, కానీ తప్పట్లా, బహుశా ఆచారం మాట ఎలా ఉన్నా నేను కూడా ఓ పిడక అక్కడ చేరిస్తే గారు నీకు సంతృప్తి లేదన్నమాట అనుకున్నా. ఎందుకంటే మనకు ఆచారంలో చూడండి, కాకి పిండం పెడుతూ కాకికి తినిపిస్తే అది తినకపోతే వాళ్ళకి ఎవరు ఇష్టమైన వాళ్ళు వాళ్ళని పిలవండి తింటారు అని చెబుతారు. ఇప్పటికీ అన్ని కులాల్లో ఉంది ఆచారం, అది నిజం కూడానండి. కాకికి పిండం పెడితే ఎందుకు తింటుందో తెలుసా, అదేదో గుడ్డి నమ్మకం అనుకోకండి. దయచేసి రామాయణం ఉత్తరాఖండలో ఉంటుంది, దానికి సమాధానం. ఒకప్పుడు రావణాసురుడు యమలోకం మీద దండెత్తాడు, దిక్పాలకులందరినీ జయించాడు కదా, యమలోకం మీద దండెత్తాడు, యముణ్ణి కూడా తరిమాడు. యముడు గత్యంతరం లేక వాడి నుంచి తప్పించుకోవడానికి కాకి రూపం ధరించాడు. కాకి రూపం ధరించి 10 ఏళ్ళు తిరిగాడు యముడు, ఉత్తరాఖండలో ఉంటుంది 10 ఏళ్ళు. తర్వాత రావణాసురుణ్ణి రాముడు చంపాడు అని తెలిసి వాడు భయం వదిలిపోయిన తర్వాత మళ్ళీ యమధర్మరాజు అయ్యాడు. ఈ 10 ఏళ్ల పాటు తన రూపాన్ని ధరించే అవకాశం ఆయనకి ఇచ్చింది కాబట్టి యముడు అప్పుడప్పుడు నేను కాకి రూపంలో ఉంటాను అని వరమిచ్చాడు. పితృదేవతలు కాకి రూపంలో ఉంటారు, అందుకని అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, బ్రాహ్మణులు కాదండి, అందరూ పితృకార్యాలు చెయ్యాలి. స్వయంపాకం ఇవ్వచ్చు, కాళ్ళు కడిగి ఇస్తారు, ఖచ్చితంగా కాకి ముద్ద పట్టుకెళ్ళి పెట్టాలి. బ్రాహ్మడికి కాళ్ళు కడిగి ఆయనకి సంతృప్తిగా, ఆయనకి ఆయన కుటుంబానికి కూడా, మళ్ళీ ఈయన ఒక్కడికి పెడితే కుదరదు, కక్కుర్తి పనులు చేయొద్దు ఇక్కడ, అక్కడ బేరాలు ఆడద్దు. 400 ఎక్కువిచ్చే ప్రయత్నమే చేయాలి, మనం సంపాదించే కోట్లల్లో ఈ 100 ఎంత. ఆ బ్రాహ్మడ కాళ్ళు కడుగుతున్నామంటే బ్రాహ్మడ కాళ్ళు కాదమ్మా, తల్లి పోయిన తల్లి కాళ్ళు తండ్రి కాళ్ళు కడుగుతున్నట్టు లెక్కది. ఆ గౌరవంతో వాళ్ళకి స్వయంపాకం కింద ఇచ్చేసి వెళ్ళాలి. ఆ పని పితృగారి అన్నాడు, ఎప్పుడు ఏ రాజకీయం ఎంత పెద్ద ముఖ్యమైన పనున్నా పెట్టుకోకూడదు. ఆ రోజు కొడుకు కోడలు ఇంట్లో ఉండాల్సిందే, సెలవు పెట్టుకుని ఉండవలసిందే. ఎందుకంటే మనం ఏ ఆలయాల్లో ఎన్ని పూజలు చేసినా మన దేవతలు రక్షిస్తారో లేదో చెప్పలేమమ్మా, ఎందుకంటే దేవతలకు మనమే మేనల్లుడు కాదు, తోడల్లుడు కాదు. కానీ పితృదేవతలు ఖచ్చితంగా కాపాడతారు, ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా మన మీదే ఉంటుంది. పోయిన వాళ్ళ దృష్టి కూడా ఎక్కడుంటుంది అంటే వాళ్ళు పెంచుకుంటారు కొన్ని బంధాలు కొడుకుతోనో కోడలతోనో కూతురుతోనో మానవరాలతోనో లేకపోతే ఇంట్లో ఉండే కుక్కపిల్లతోనో ఏదో ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళకి వేరే జన్మెత్తినా అది పోదండి. అది ఆ రకంగా మనం జాగ్రత్తగా వాళ్ళని ప్రేమగా చూస్తే ఆ ప్రేమతో వాళ్ళని మన వాళ్ళు మరో జన్మ ఎత్తే వరకు, మోక్షం పొందే వరకు కూడా మనని కాపాడుతారు. అందుకని పితృకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఆ రోజున ఇంట్లో అందరూ చిన్నపిల్లల్ని మినహాయించి, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు మినహాయించి, మిగిలిన వాళ్ళందరూ కాఫీలు కూడా తాగడం మానేయాలి, టిఫిన్ తినద్దని వేరే చెప్పక్కర్లా, మానయ్యాలి. ఆ బ్రాహ్మణుడు వచ్చి స్వయంపాకం ఇవ్వాలి. బ్రాహ్మణులు ఇంట్లో అయితే సరే తద్దినం పెడతారు, మాకు తప్పదు, అది 3 మేము భోజనం చేస్తాం, అంతకుముందు కుదరదు కూడా, అసలు అపరాహ్నం వస్తే కానీ చెయ్యకూడదు, అది నిబంధన. అంతవరకు కొడుకు కోడలు ఇద్దరు టిఫిన్ లేదు కాఫీ లేదు అలా ఉండి ఏదో ఓపిక మేరకు చేయవలసింది. మిగిలినందరూ కూడా ఆ బ్రాహ్మణుడు వచ్చి స్వయంపాకం పట్టుకెళ్ళే వరకు ఉపవాసం ఉండాల్సిందే. ఒక్కరోజుకి ప్రాణం ఏం పోదు అక్కడ, అంతగా ఉంటే ఏ మజ్జిగో తాగడం అంతే, ప్రాణం నిలబెట్టుకు మంచినీళ్ళు తాగచ్చు మజ్జిగ తాగచ్చు, అంతేగాని ఇడ్లీలు పెసరెట్లు కొట్టేకూడదు. పైగా యథావశ్యంకి ఇక్కడ వస్తుంది లాజిక్, మనం ఇక్కడ పెడితే మాత్రం అక్కడ అందుతుందా అండి. అబ్బా, అమెరికాలో డబ్బు ఎత్తే ఇక్కడ అందట్లా, దానికి ఒక వ్యవస్థ ఉన్నట్టే దీనికి ఒక వ్యవస్థ ఉందమ్మా ఖచ్చితంగా.
అమెరికాలో డబ్బు వేసి మన కొడుకు ఇక్కడ ఎత్తి అక్కడికి ఎడుతుందని ఆలోచించిన అదే వేశాడు కదా. పైగా ఇక్కడ వాడు డాలర్లో వేశాడు, ఇక్కడ మనకు రూపాయల్లో అందింది కదా. డాలర్లో డబ్బు రూపాయల్లోకి మారిందా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా, దీనికి ఒక వ్యవస్థ ఉందా. 18 పురాణాలు చెబుతున్న మాట తప్పు అవుతుందండి. పితృదేవతలకు పెట్టిన ప్రతి ముద్ద మన పిల్లలకి దక్కుతుందండి, మన పిల్లలకి దక్కుతుంది, 7 తరాలు దక్కుతుంది. పితృకార్యాలు మానకుండా చేస్తే 7 తరాల పాటు మీ పిల్లలకు అన్నం లోటు ఉండదండి. పితృకార్యం అంత గొప్పది, సెలవు పెట్టుకుని నోరు మూసుకుని చేయాల్సిందే. ఈ కొత్త ఉపాయం ఒకటి కనిపెట్టారు ఈ మధ్యన, గయ్యలో పెట్టేస్తే ఇంక పెట్టక్కర్లేదు కదా, వీడికి కూడా గయ్యి తీసుకెళ్ళి ఓ భోజనం పెట్టి ఇంక పెట్టకండి. వీడిని కూడా గయ్యకి లెక్కెళ్ళి ఓ భోజనం శుభ్రంగా పరమానం వేసి పెట్టేసి గయ అని చెప్పండి, పొమ్మని చెప్పండి, ఇంక రానివ్వండి. గయ్యలో పెట్టేస్తే ఇంక పెట్టక్కర్లేదు ఎవరు చెప్పారండి? అటువంటి మాటలు ఎవరి కోసం చెబుతారు అంటే, ఈ పెట్టే పెద్ద కొడుకే పక్షవాతం వచ్చిందనుకోమ్మా, మంచంలోంచి లేవలేడు ఎలా పెడతాడు చెప్పండి. పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు, ఆయనకి 86 ఏళ్ళు, ఆయన తండ్రికి దదినం పెట్టాలి, ఎలా పెట్టమంటారు మీరు? ఆయనే లేవలేకపోతున్నాడు. వాళ్ళ కోసం మన శాస్త్రం ఏం చెప్పారు అంటే, బాబు నువ్వు మంచంలోనే ఉండి తండ్రిని తలుచుకో, స్వయంపాకం ఇచ్చి, అది కూడా నువ్వు ఇవ్వలేకపోతే నీ కొడుకు చేతి ఇప్పించి, అంతేగాని మానేయద్దు. వాళ్ళ కోసం చెప్పారు. మనం దున్నపోతలో కూర్చుని ఇక్కడ శుభ్రంగా బండి వేసుకుని కారు వేసుకుని తిరుగుతున్నావు, ఇక్కడ పెళ్ళాం సినిమాకి షికారకి అంటే బయలుదేరుతున్నావు కదా, నువ్వు తదినం పెట్టలేవు ఇక్కడ, నువ్వు గయ్యలో పెట్టడం ఏంటి ఇక్కడ? ఏదో ఒకటి కనిపెట్టే సులభమైన ఉపాయం ఇక్కడ, ఎందుకంటే ఇక మిగిలినప్పుడు ఇంకా జీవితాంతం ఇంకా పెట్టక్కల. కానీ వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అనుభవిస్తున్నాం, ఆస్తులన్నీ వాళ్ళవా, గౌరవాలన్నీ వాళ్ళవా. ఎప్పటికీ ఊళ్ళో ఎవరు అబ్బాయి అంటే పలానా వారు అబ్బాయి అని చెబుతున్నారా? లేదా లేదా మనకేముందండి విలువ ఇక్కడ? వాళ్ళ పేరు చెప్పుకుంటాం, వాళ్ళ ఆస్తులు అనుభవిస్తున్నాం, వాళ్ళకింత పిండం పెట్టలేమండి. దానికి ఏదో సులభమైన ఉపాయాలు ఎందుకు వెతుకుతారు? పని లేక ఏట పెట్టాల్సిందే మాట్లాడకుండా. మాకు బ్రాహ్మణులు అయితే లెక్కమ్మ గొప్ప ఆచారం, అది ఏంటో తెలిసి 3 పిండాలు పెడతారు. ఇప్పుడు అత్తగారు మా అక్కగారు పెట్టారు ఇవాళ, మా అక్కగారు తర్వాత పైన ఎవరికి పెట్టాలి? ఆవిడ అత్తగారికి పెట్టాలంటే మా అమ్మమ్మ. ఆ మూడోది ఎవరికో తెలుసు? ఆవిడ అత్తగారికే. అంటే మా బొమ్మకడి సుబ్బారావు గారి తల్లి. నేను ఎందుకు ఇందాక మా వాడు పెడుతుంటే ఎవరు ఆవిడ పేరు గుర్తుందని ఇక అడిగాను. ఆవిడ పేరే అమ్మమ్మకి పెట్టారయ్యా అన్నారు. ఆవిడ పేరు వెంకమ్మ, ఆ పేరు మా అమ్మకి పెట్టారు, అందుకే నేను వెంకమ్మ కొడుకు అన్నాను. 3 తరాలు పెడతారు. ఎందుకని? వీళ్ళలో ఎంతోమంది జన్మలు ఎత్తక మోక్షం పొందకపోవచ్చు, జన్మలు ఎత్తుతూ ఉంటారు. వాళ్ళకి ఏ జన్మలో ఉన్నా లోపం లేకుండా ఉండాలి అంటే మనం చెయ్యాలి ఖచ్చితంగా. అది మాత్రం మానకండి ఎట్టి పరిస్థితుల్లో. ఆ మధురమైన అనుభూతి పెద్దవాళ్ళకి బతుకున్నప్పుడు అందించాలి, పోయాక కూడా అందించాలి. అటువంటి అప్పుడు ఆ వయసులో 90 ఏళ్ల దాన్ని అశుభ కార్యాన్ని కూడా శుభకార్యంగానే మనం భావించాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మనం చిత్తశుద్ధిగా చేస్తే అన్ని పరీక్షల్లోనూ నెగ్గుతాం. మా అమ్మ అంత్యక్రియలు జరుగుతుంటే నాకు ఎదురైన పరీక్ష ఏమిటో తెలుసు? హైదరాబాద్లో మా ఇంట్లో చేసి, మా ఇంట్లోనే పోయింది కదా, అందరిని అక్కడికే పిలిచని చేశాను. సెంటిమెంట్లు పెట్టడంలో మన వాళ్ళు బాగా గట్టివాళ్ళండి. ఆ 10వ రోజుకు ముందు 2వ రోజున ఎప్పుడో కుండపిడతలో నవధాన్యాలు పోస్తారు. కొండపెడతలో నీళ్లు చల్లి నవధాన్యాలు పోస్తారు. అవి 10వ రోజుకి మొలకలు ఎత్తుతాయి. అప్పుడు ఏం పెట్టారంటే మా బంధువుల్లో ఒకటి సెంటిమెంటు, ఇవి బాగా మొలకలు వస్తే అమ్మ నిన్ను ప్రేమించినట్టు లెక్క, లేకపోతే లేనట్టు లెక్క. ఇప్పుడు సంకనాకి పోయింది, ఇన్నేళ్ళు చేసిన సేవ. ఇప్పుడు ఈ మొలకల కోసం నేను ఎడుతూ కూర్చోవాలి. ఈ సెంటిమెంట్లు ఎప్పుడు మాట్లాడకూడదండి. కొబ్బరికాయ కొడుతుంటే పొరపాటున 3 ముక్కలు అయింది అనుకోండి, అయిపోయిందమ్మా 3 ముక్కలు అయిపోయింది కాపురం. అయిపో, మన కాపురం దిక్కుమాలిన కొబ్బరికాయతో సమానమా? అది 3 ముక్కలు అయితే ఇదైపోతుందా? అంత సెంటిమెంట్ అవసరమా? కొబ్బరికాయలు బాగా పగిలిన కాపురాలన్నీ పండేసాయా? కొబ్బరికాయ ముఖ్యమా అక్కడ? నీ తలకాయ లేదా? కొబ్బరికాయ కంటే గొప్పది కాదు కదా మన తలకాయ. తలకాయ మీద విశ్వాసం లేదు మనకి, కొబ్బరికాయ మీద విశ్వాసం. దేవుడు కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటారు, నువ్వు కుళ్ళిపోయింది తెచ్చావు పనిగట్టుకుని, దొరికింది తెచ్చాం, పొరపాటును కొట్టాం, కుళ్ళిపోయింది తీసేస్తాం, ఇంకోటి కొట్టుకుంటాం, దానికి అంత బాధ ఎందుకండి? ఈ సెంటిమెంట్లు ఎక్కువ మనకి, శాస్త్రజ్ఞానం తక్కువ. నాకు వచ్చిన ఒక మాట ఏమిటంటే, ఇప్పుడు మొలకలు ఇస్తున్నాం కదా, అవి 10వ రోజున బ్రహ్మాండంగా మొలవాలి, మొలకలు రావాలి, రాకపోతే నీకు ప్రేమ లేనట్టే లెక్క. అంటే ఇప్పుడు నా తల్లి నాకు పరీక్ష పెడుతుందా, నాకు ప్రేమ ఉందా లేదా? నేనేం చేస్తానండి? ఈ నమ్మకాలు నాకు ఎప్పుడూ లేవు. నేను ఆవిడకి ఏ సేవ చేశానో నాకు బాగా తెలుసు. అందుకని అమ్మా నీ దయ అని నమ్మకం పెట్టుకుంటే 10వ రోజున మొలకలు వచ్చేయండి. మొలకల్ మొలకలుగాగ చిల్కలకు సమోదమ్ముగా, మొలకల్ మొలకలుగా చిల్కలకు సమోదమ్ముగా, మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. మొలకల్ మొలకలుగా చిల్కలకు సమోదమ్ముగా, మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. పుత్రుల్ కాన్కల్
మరి వేరుగో రుదురే, పుత్రుల్ కాన్కల్ మరి వేరుగో రుదురే, సంతోషంబుగా నీవికన్ సంతోషంబుగా నీవికన్, పల్కుంజిల్ కవి పంచికాశ్రవణ సౌభాగ్యంబునన్ తేలుమీ. పదో రోజునే ఆకుమడి మొలకెత్తినట్టు మొలకెత్తిందండి కొండ పెడత, ప్రత్యక్ష సాక్ష్యం ఆకుమడే, దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా. అందులో ఉన్న ఆకు మొలకలు లెక్కెట్టడం కూడా కష్టం. శ్రావణ మాసంలో మొత్తం మొత్తైదు వాళ్ళందరూ ఓ చోట చేరినట్టుగా ఉందండి కొండ పెడత చూస్తే, ఆకుపచ్చగా మెరిసిపోతూ ఆకుపచ్చని పట్టు చీరలు కట్టుకుని శ్రావణ మాసంలో మొత్తైదు వాళ్ళందరూ ఓ చోట చేరినంత ఒత్తుగా ఆకు మళ్ళీ మొలకెత్తింది. అప్పుడు నాకు అనిపించి ఈ పద్యం చెప్పా, ఏం మొలకెత్తావమ్మా, అందరి కామెంట్స్ వ్యతిరేకం అయిపోయినాయి, ఇక్కడ నిర్వీర్యం అయిపోయినా, నీ కొడుకును నువ్వు కాపాడుకున్నావు. మొలకలు మొలకలుగా చిలకలకు సమోదమ్ముగా, ఆ పెడత అలాగే పట్టుకెళ్ళి పెడితే చిలకలు తింటా హాయిగాను, ఇంతకంటే ఆనందం ఏమిటి. మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు, నేను చిత్తశుద్ధితో సేవ చేయడం వల్ల నన్ను నీ చేతు నా చేతుల ద్వారా నిన్ను పంపించే అవకాశం నాకు ఇచ్చావు. ఇప్పుడు ఈ పరీక్షలో కూడా నన్ను నెగ్గేలా చేశావు. హాయిగా ఆకుమడి మొలకెత్తినట్టు మొలకెత్తింది, ఇంకెవరేం మాట్లాడతారండి అనవసరపు మాటలు, అదిగో మొలకెత్తిని చూసుకోవయ్యా అన్న. ఏమో మొలకెత్తపోతే నా పరిస్థితి ఏది, అది ఆవిడ దయ, పితృదేవతల దయ అంటే కొడుకు మాట రానివ్వదమ్మా, సేవ గట్టిగా చేస్తే తల్లికి తండ్రికి, వారు పోయిన తర్వాత కూడా కొడుకు కోడల దగ్గర వారు తిరుగుతూ వీరి కుటుంబంలో ఎవరి వల్ల వారికి ఆ దంపతులకు ఏ అప్రతిష్ట రాకుండా ఆ పితృదేవతలు కాపాడతారమ్మా ఖచ్చితంగా, ఆడ పిల్లల వల్ల కానీ బంధువుల వల్ల కానీ ఎవరి వల్ల ఏమీ రాకుండా కాపాడతారు, అంత సేవ చేయాలి. అందుకని పుత్రులు కానుకలు మరి వేరు గోరుదరే, మాకు వేరే కానుకలు ఏమున్నాయమ్మా, నాన్నగారు మమ్మల్ని సంతోషంగా చూశారు, నువ్వు చూసావు, మాకేం ఆస్తికి లోట్లేదు అంతస్తుకు లోట్లేదు. అందుకని ఇప్పుడు నేను కోరుతున్నది ఒక్కటే అన్న, పల్కుంజిల్క విపంచిక శ్రవణ సౌభాగ్యం బునందేలుమీ, ఇక నువ్వు ఈ లోకం నుంచి నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మలోకంలో సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే ఆనంద నువ్వు కూర్చొని వినమ్మా అని నా తల్లిని బ్రహ్మలోకానికి పంపించాను. అది మాతృదేవోభవ. తల్లికి నేను మాతృదేవోభవ అన్నాను కానీ పితృ అనేదాన్ని పక్కన ఎట్టకండమ్మా. మాతా పితరవు మాతా చపితా చపితరవు అని సమాసం, ఇప్పుడు పితృశబ్దానికి ఇద్దరు అని అర్థం వస్తుంది. తల్లికి తండ్రికి వాళ్ళు ఒంటరిగా ఉన్నారంటే మరీ ఎక్కువ బాధ్యత మనది. ఆ భార్య లేని బాధ్యత, ఆ భర్త లేని బాధ్యత కూడా కొడుకే చెయ్యాలి, కోడలే చెయ్యాలి, ఎవరు చేస్తారు? ఆ లేరు అనే భావన వాళ్ళకి కలగనేయకూడదు. ఇంత చేస్తే ఆ వయసులో వాళ్ళు కోరుకునేది ఇంత కాఫీ చుక్క కడిపడు ప్రేమ, ఇంతకంటే ఏమీ లేదండి, వాళ్ళు ఏం వైభవాలు అనుభవిస్తారు. అలాగా ఈ ప్రవచనం మొత్తం మాతృదేవోభవాన నా మేనల్లుడు వెమ్మకండి సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేకించి కోరి చెప్పించినటువంటి ఈ ప్రవచనం మనలో ఎంతమందికి తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలను పెంచినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఆలయ కమిటీ చైర్మన్ కోసూరి విజయలక్ష్మి దంపతులు వేదికపై రావాల్సిన కోరుతున్నాను. చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రకటించడం జరిగింది. వాతావరణం కూడా స్వామివారి అనుగ్రహం చక్కగా ఈ యొక్క విప్పరు గ్రామంలో చక్కగా ఆయు ఆరోగ్యాన్ని సకల పాడి పంటలతో ఉండాలని ఆ యొక్క పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు గారి యొక్క ఆశీస్సులు మంగళాశాసనాలు మనందరికీ ఉండాలని
ఈ యొక్క కార్యక్రమం అంతా పూర్తయింది.